శ్రీగురుభ్యో నమో నమః శ్రీ మహాగణాధిపతయే నమో నమః. మనము దేవాలయాలకు వెళ్ళినప్పుడు మన మనసులో మనము తలుచుకుని చెప్పుకోవలసినటువంటి దివ్య మంత్రముల గురించి ఈ రోజున ఈ వీడియోలో చెప్పుకుందాము. మొదటగా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణం చేసి ఆ తర్వాత దేవాలయాన్ని దర్శించి అక్కడ మహాగణాధిపతికి నమస్కరించుకుని గంటను స్వామివారికి వినిపించేటట్టు మురుగించి ఆ తర్వాత మన మనసులో మూల విరాట్ని దర్శించిన తర్వాత చెప్పుకోవలసినటువంటి దివ్య మంత్రములు. ఓం మమ కుటుంబస్య అష్టగ్రహ పాలగ్రహ పిశాచగ్రహ కామగ్రహ మోక్షగ్రహ సకలగ్రహ దోష పరిహార ఆర్ధం మమ కుటుంబానాం జలఘండ మృత్యుఘండ వాస్తుఘండ యమఘండ నికిర్య ఆర్ధం మమ కుటుంబానాం సమస్త దేవాను దేవత దైవకృప యోగ్యత ఆర్ధం మమ కుటుంబానాం దినాధిన ప్రబుర్ధ మానస్య నిత్య గోత్రాభివృద్ధి వంశాభివృద్ధి ఆకాంక్షిత ఆర్ధం మమ కుటుంబానాం పుత్రస్య పుత్రికస్య సరస్వతి కటాక్ష మమ పుత్రస్య పుత్రికస్య సరస్వతి కటాక్ష వీక్షిత ఆర్ధం మమ కుటుంబానాం మాతృ దేవతస్య పితృ దేవేభ్యో ఆచార్య దేవేభ్యో గురు దేవేభ్యో ఆయుష్య ఆరోగ్య అభివృద్ధి ఆకాంక్షిత ఆర్ధం మమ కుటుంబానాం ఇహ పరార్థ సమస్త దేవాను దేవత దైవకృప యోగ్యత ఆర్ధం మమ కుటుంబస్య సహకుటుంబానాం సపరివార సమేత మమ ఇలవేల్పు గృహదైవ ఇలదైవ సమస్త దేవాను దేవత దైవకృప కరుణ కటాక్షిత ఆర్ధం సమస్త దేవాను దేవత ఇహ పరార్థ అన్యథ శరణం నాస్తి త్రైమోహం మమ. అలా చెప్పి నమస్కారం చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా విజయం చేకూరుతుంది. స్వస్తి.